కుబేరుడు, బిజినెస్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లికి ముందు జరిగే వేడుకలు అంబరాన్ని తాకాయి. ముఖేష్, నీత అంబానీల ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చన్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్నగర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 1 నుండి 3 వరకు జరిగిన ఈ వెడ్డింగ్ ఫెస్టివల్ కు ప్రపంచ దిగ్గజాలు, భారత వ్యాపార, క్రీడా, సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కే 1000 కోట్ల ఖర్చు పెట్టినట్లు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తనను పిలవకపోవడంపై హర్ట్ అయినట్లు నటి అనంత్ అంబానీని టార్గెట్ చేసింది. ఏకంగా తనను తాను డీక్రేట్ చేసుకోవడమే కాకుండా అనంత్ అంబానీపై కూడా చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పెళ్లికి పిలవలేదంటూ ప్రశ్నించిన అమ్మడు, పిలిస్తే వంట పాత్రలే కాదు ఫ్లోర్ క్లీన్ కూడా చేసేదాన్నంటూ చెప్పుకొచ్చింది. ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదు? రియానాతో పాటుగా కాన్స్, ఐకాన్స్ అంటూ ఎవరినో పిలిచారు. తన పెర్ఫార్మెన్స్ సరిగ్గా చూడలేదు, తన డాన్స్ ముందు అవన్నీ దిగదుడిపే అన్నట్లు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పైగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి రియానాను పిలిస్తే చిరిగిన బట్టలతో వచ్చింది. తనకు 10 కోట్లు ఇచ్చి పిలిచి ఉంటే హాట్ అండ్ సెక్సీ బట్టలు వేసుకుని డాన్సులతో ఎంటర్టైన్ చేసేదాన్ని, గెస్ట్ల గదులు శుభ్రం చేయడం నుండి అంట్లు కూడా తోవేదాన్ని, తననెందుకు పిలవలేదని ప్రశ్నించింది. అంతటితో ఆగలేదు, అనంత్ అంబానీ బరువుపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. అంబానీ జీ నమస్తే, అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు, మీ కోడలు దానిమ్మ పండులా ఉంటుంది, ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది, నన్ను నియమించుకుని అంబానీని నా దగ్గరకు 5 రోజులు పంపండి, సన్నటి పుల్లలా చేసి పంపిస్తాను, ఎక్సర్సైజులు చేయించడమే కాకుండా తృప్తి చెందేలా చేస్తాను, 0 సైజ్కు తీసుకువస్తాను, ఆయన బరువు తగ్గితే మీతో పాటు మీ కోడలు, మీరు కూడా చాలా సంతోషిస్తారు, అందుకే నన్ను త్వరగా నియమించుకోండి, అర్థమైందా అంటూ హొయలోలికిస్తూ వీడియో చేసి నెట్ ఇంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.